భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి. హై డ్రామా, రాజకీయ మనసు ఉన్నవాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంట. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకి సిద్ధంగా. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం, ఈరోజు దాకా లేడాయన, ఈరోజు దాకా మళ్ళీ కనిపించాల. ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున. నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు. నేను చూసా, తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది. ఇదే మీరు మక్కాకి వెళ్తే ఎలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడో చూడండి. అక్కడ అథారిటీస్ని అడగండి. ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి. ధర్మారెడ్డి గారు, మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదండి. ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? ఆగమశాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులైతే ప్రభుత్వం మీ నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండవనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి దాన్ని పొలిటికలైజ్ చేస్తారు, మీరు పొలిటికలైజ్ చేస్తారు. నేను నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ గారికి కూడా చెప్తున్నా. మీరే కనుక, నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే. రామతీర్థ రాముల వారి విగ్రహం శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులు తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు నుంచి ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఎవరు అన్ని మతాలని మేము గౌరవించేది ఈ నేల. ఒక జనసేన పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ అని కాదు. మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి, మీరు మర్చిపోయారు అది. ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది, ఈ పాపం మీకు కూడా తగులుద్ది. మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త, తరాలు నాశనం అయిపోతాయి. మీ మౌనం మంచిది కాదు. ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు, భగవంతుడికి నిరాకారుడు, ఆయనకి ఇవేం పట్టవు. మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నది, మనకి బాధ్యత ఇది. ఇంకా ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి. చేతులెత్తి వేడుకుంటున్నాను.